మరోసారి కరీంనగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ డ్రైవర్ నగ్నూర్ బాబు అంతిమ యాత్రని ఆర్టీసీ డిపో మీదుగా శ్మశానానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. కానీ పోలీసులు దీనికి అంగీకరించలేదు, యాత్రని అడ్డుకున్నారు. ఎంపీ బండి సంజయ్, సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు ఆర్టీసీ జేఎస్సీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం శ్మశానానికి నగ్నూర్ బాబు భౌతిక కాయాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, డ్రైవర్ నగ్నూర్ బాబు అంతిమ యాత్రలో ఎటువంటి పరిస్థితి నెలకొంది? గుడ్ ఈవినింగ్ మాధురి. గత కరీంనగర్ లో గత 2 రోజులుగా కొనసాగుతున్న హైటెన్షన్ కు తెగపడిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మొన్న కరూర్ నగర్ లో గత 2 రోజుల క్రితం జరిగిన సకల జనుల సమరపరి సభలో హాజరైన నగ్నూర్ బాబు అనే కరీంనగర్ చెందిన టూడిపుకు చెందిన డ్రైవర్ అక్కడ గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆయనను అంటే ఆయన మృతదేహాన్ని కర్ణాటక తీసుకొచ్చిన తర్వాత ఏదైతే సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపడితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి మొదట దీక్షించినప్పటికీ అనుకోని కారణాల వల్ల ఏదైతే బాబు శివపతి అంటే ఆయన చెప్పిన ఐస్ బాక్స్ సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తడంతో బాడీ డికంపోజ్ అవడం మొదలుపెట్టింది. దీంతో ఆందోళన చెందిన అటు ఆర్టీసీ చేసిన నాయకులు ఇటు పొలిటికల్ లీడర్స్ కుటుంబ సభ్యులు వీరు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే అంత్యక్రియలు చేసే ముందు బాబు మృతదేహాన్ని కరీంనగర్ లోని ఆర్టీసీ డిపో వద్ద తీసుకెళ్లి తిరిగి శ్మశానం తీసుకొచ్చేందుకు అనుమతి కోరారు. అయితే బాబు అంత్యయాత్రకు మాత్రం పోలీసులు అనుమతించలేదు. దీంతో ఇటు పొలిటికల్ లీడర్స్ కి అటు బాబు కుటుంబ సభ్యులకి ఇటు పోలీసులు అనుమతిన తీవ్ర వాదోపవాదం కొనసాగి ఉద్రిక్తత నెలకొంది. బాబు మృతదేహం మాత్రం అంటే ఇటు ఆర్టీసీ అటు నాయకులను అరెస్ట్ చేసి బాబు మృతదేహం మాత్రం శ్మశానానికి తరలించారు మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.